సయ్యా నాకు మరో జన్మ నీయవా దేవా యేసయ్యా నాకు మరో జన్మ నీయవా జన్మనేది ఒక్కటే మరో జన్మ లేదు జన్మనేది ఒక్కటే మరో జన్మ లేదు అయినా నేను కోరుతున్నా దేవా యేసయ్యా నాకు మరో జన్మ నీయవా పురిటి నొప్పులు మరచాను తండ్రి బలాన్ని దోసేశాను తల్లి పురిటి నొప్పులు మరచాను తండ్రి బలాన్ని దోసేశాను తల్లిదండ్రులు తమ పిల్లలనే ప్రేమిస్తారు నీవు అందరినీ ప్రేమించే దేవుడవు తల్లిదండ్రులు తమ పిల్లలనే ప్రేమిస్తారు నీవు అందరినీ ప్రేమించే దేవుడవు నీవు అందరినీ ప్రేమించే దేవుడవు దేవా యేసయ్యా నాకు మరో జన్మ నీయవా దేవునితో నడిపించావు సంగములో నడిపించి ఎదిగింప చేశావు మరణ కార్యం చేశాను జ్ఞాపకార్థ కార్యం చేయనన్న మరణ కార్యం చేశాను జ్ఞాపకార్థ కార్యము చేయనన్న భార్య శిరస్సు భర్త అన్నది మన గ్రంథం భర్త శిరస్సుపైనే భార్య కూర్చుంది విశ్వాసి అని నేను మొరిగాను అవిశ్వాసిగా మారాను ప్రతి సంగముని రక్తం చేత కట్టబడిన సంగమని మరిచాను ప్రతి సంగముని రక్తం చేత కట్టబడిన సంగమని మరిచాను దేవునామన స్తోత్రాలు వింటున్నా చూస్తున్న మీ అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య ధ్యాన నిమిత్తము కీర్తన గ్రంథము 145:18. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే తమకు నిజముగా మొరపెట్టు వారందరికీ. చూసారా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ అని రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మిత్రులకు సమాధానంగా దేవ స్తోత్రాలు. మరి నీకు మొరపెట్టు వారందరూ అలాగే నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నామని వాక్యము తెలియపరిచిన తండ్రి, మరి ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాలు బయలుపరచు. మరి చూస్తున్న బిడ్డను ఆశ్రయించి బలపరచు నాయన. వారు కూడా నీకు మరి నాయన ప్రార్థించేవారుగా, మొరపెట్టేవారుగా, నిజముగా మొరపెట్టేవారుగా తయారు చేయి. ఏ విషయంలో కూడా ఏర్పడకుండా ధైర్యాన్ని ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి బలపరచు. వారికి ఏ అవసరతలు ఉన్నాయో
అవన్నీ కూడా దయచేసి దేవుని ఒకడవేనని మరి ఈ యొక్క మాటలు శ్రద్ధగా వినే మనసును వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ, ఇక్కడ దేవుడు రాసిన మాటల్లో కొన్ని మనం చదువుకున్నాం. మరి మనకి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడికి మొరపెడతాం. శ్రమదినాల్లో కృంగిన వాడు చాతకాని వాడని ఉంది. శ్రమదినాలు వస్తాయి, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, మరి అప్పుల బాధలు, అనారోగ్యాలు, ఇవన్నీ వస్తుంటాయి. అయితే కృంగిపోకూడదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ అని మళ్ళీ అక్కడ సంబోధించాడు. మరి మొరపెడతాం, చాలామంది నిజంగా మొరపెట్టరు. వేరే వేరే వాటికి కావాలి, అవి కావాలి, ఈ కావాలి, పనికిరాని కూడా అడుగుతుంటుంటాం. నిజముగా అనేది ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు నీ యొక్క స్థితిగతులు, కూలరు, ఫ్యాను కొనుక్కునే స్థితే ఉందా నీకు? నువ్వు ప్రార్థన చేసావు, ఇస్తాడు దేవుడు, ఇచ్చే దేవుడైనా కదా వచ్చాం. కూలరు ఫ్యానే కదా, ఏసీ అడుగుదాం, అడిగావు, ఇస్తాడు దేవుడు, ఇచ్చేశాడు దేవుడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ ఇంటిని మార్చాలి, మరి గ్లాసులతో బిగించాలి, మరి కరెంటు కూడా, మరి హై వోల్టేజ్ వస్తుంది కాబట్టి అది కూడా మార్చాలి. ఇన్ని మార్చుకొని నువ్వు ఏసీ పెట్టుకున్నావు, ఆన్ చేసుకున్నావు, నెల బాగానే ఉంది, నెక్స్ట్ నుంచి నువ్వు బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి చేదాటిపోయింది. అంటే నీ స్తోమత కాదది. నువ్వు నిజంగా మొరపెట్లా, అడిగేద్దాం. కొందరు చూడని కార్లు కొనేస్తారు, బ్యాంకీ లోన్లు, ఇల్లు కట్టేస్తారు బ్యాంకీ లోన్లు, అవసరమా? కొందరు కట్టుకోలేక ఇళ్ళు వదిలేసిన వాడు చాలామంది ఉన్నారు. నిజముగా మొరపెట్టు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితికి అలవాటు పడమని దేవుడు సెలవిచ్చాడు. అంటే ఇప్పుడు నా స్థితి ఏంటి? కూలరు, రెండు ఫ్యాన్లు పెట్టుకుంటే ఆ వచ్చే కరెంటు కానీ దాన్ని మెయింటైన్ చేసుకోగలను అనే స్తోమత ఉన్నప్పుడు అదే అడుగు. నువ్వు ఏసీ అడిగితే ఇస్తాడు, కానీ కొన్ని రోజులకి అది మెయింటైన్ చేసుకోలేకపోతే నీ పరిస్థితి ఏంటి? దిజారిపోలా? అది నిజముగా మొరపెట్టేవాడు ఏంటంటే తన అవసరత ఏముంది అదే అడుగుతాడు. ఇప్పుడు నీకు ఒక కొడుకు, ఒక ఇల్లు దాడు, సింగిల్ బెడ్రూమ్ సరిపోంది, ఇంకా పెరిగారు ఇద్దరు ముగ్గురు, ఇంకేం చేస్తావు? ఇంకెక్కువ కావాలని అడుగుతావు, అప్పుడు అడుగు. కనుక ఇక్కడ నిజముగా మొరపెట్టేవారికి ఆయన దగ్గరుంటాడు. మత్తయి సువార్త 6:5లో ఉండండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. మీరు ప్రార్థన వేషధారుల వలె ఉండకూడదు. అదే మరి నీకు ఏది అవసరమో అది అడుగు. ఆ ఇచ్చే వరకు ఓపికతో ప్రార్థన చేయి, విసుగుగా ప్రార్థన చేయి. ఈరోజు ఇవ్వలేదు, రేపు ఇవ్వలేదు, ఎల్లుండి ఇవ్వలేదు, 4 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది అని కుమిపో, కృషించిపోమాక. వేషధారుల వలె నలుగురికి చెప్పమాక, ప్రార్థన చేస్తేనే ఇవ్వలేదండి అని వద్దు. దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుడు ఇస్తాడు ఒకరోజు, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. కనుక వేషధారుల వలె ఉండకూడదు అని సెలవిచ్చాడు. అలాగే సామెతల గ్రంథం 28:9లో ఏముంటుందంటే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఏంటంటే ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకుంటారు, వాక్యం వినరు, వాక్యం చదవరు. ఇలాంటి వాళ్ళు ప్రార్థన నేను విన్నంటున్నాడు దేవుడు. ఆయన నువ్వు ప్రార్థన చేయాలంటే ముందు దేవుడు వాక్యం వినాలి, వాక్యం చదవాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం ప్రార్థన చేయాలి నేను, ఏ విధంగా దేవుడి దగ్గరికి మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచన నీకు కలుగుద్ది. యెషయా 1:15 ఏముందంటే, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విననన్నాడు. కారణం ఏంటంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. చేతులతో పాపాలు చేస్తారు, చేతులతో నీ వ్యవహారం తెలుస్తాను, నీ బతికేటో నాకు తెలుసు, ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటావు, చేతులతో రక్తాన్ని పాప రక్తంతో నింపుకుంటావు. అలాంటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా అంటాడు? వినడు. ప్రియ సహోదరి సహోదర, ప్రియ సంగమ, ఒకసారి ఆలోచించు. నువ్వు నిజముగా మొరపెట్టు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది, అదే ఏర్పడమాక, కుమిలిపోమాక, కృషించిపోమాక. మనందరికీ ఆయన ఇచ్చే దేవుడే, మన దగ్గర తీసుకునే దేవుడు కాదు. అదే రీతిలో మత్తయ్య 6:17 ఏముంటుందంటే, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకుని ముఖం కడుక్కొని రమ్మన్నాడు.
అంటే ముఖం కడుక్కోవాలి తలంటుకోవాలి అని చెప్పాడు. మనకేమనిపిస్తుందంటే ఈరోజు మాకు ప్రార్థన ఉంది వెళ్ళి ప్రార్థన మొరపెట్టాలి దేవుడికి ఉపవాస ప్రార్థన ఉంది అని ఇంట్లో స్నానం చేసి ముఖం అంతా కడుక్కొని మంచి సోపుతో స్నానం చేసి వెళ్తాం. కానీ దేవుడు ఏం చెప్పాడు అదే నిజముగా మొరపెట్టు అందులో సత్యమేంటి తలంటుకుని మొహం కడుక్కొని రమ్మనటం సత్యమేంటి శారీరకంగా తలంటుకుంటాము మంచి బట్టలు వేసుకొని మొహం కడుక్కొని వెళ్తాం కానీ ఇక్కడ తలంటుకోవటం అంటే నీ తలలో ఉన్న చెడ్డ ఆలోచనలు అన్నీ తీసేయి నా యేసే నాకు ఇస్తాడు నాకు సహాయం చేసే దేవుడు అని ఎలాంటి చెడ్డ ఆలోచన లేకుండా మంచి ఆలోచనతో నువ్వు రా. వాళ్ళతో గొడవపడతావు ఇంట్లో గొడవపడతావు వాళ్ళని ఒక మాట అంటావు ఇంట్లో ఒక మాట అంటావు మైండ్లో పెట్టుకుంటావు ప్రార్థనకు బయలుదేరుతావు అక్కట ఉంది వాడట అన్నాడు ఇలా రకరకాలుగా ఆ మాటలన్నీ నువ్వు మనసులో పెట్టుకుని వస్తే దేవుడు నీ ప్రార్థన ఎందుకు వింటాడు వినడు. అంటే నీ తలంపులు వేరు నా తలంపులు వేరు అన్నాడు యెషయా గ్రంథంలో. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు తలంటుకుని వెళ్ళటం ఏంటంటే తలలో ఉన్న చెడ్డ ఆలోచనలన్నీ తీసేయాలి. అప్పుడు నీ యొక్క ఆలోచనలు దేవుడి దగ్గరికి వెళ్తాయా నాకు అది కావాలి ఇది కావాలి సహాయం చేయి. ఎవరి గురించి మనం ఆలోచన పెట్టుకో బుర్రలో లేవు ఆయన మాటలు వింటాం ముందు తర్వాత ప్రార్థనలో దేవుడిని అన్నీ అడుగుతాం ఇచ్చేస్తాడు. అలాగే ముఖం కడుక్కోమన్నాడు. ముఖం కడుక్కోమంటే ముఖంలో కడుక్కునేటప్పుడు కళ్ళు ముక్కు చెవులు నోరు ఈ నాలుగు క్లీన్ అవుతాయి సహజంగా మనం కడుక్కోమంటే ముఖం. అయితే దేవుడు కడుక్కోమన్నది ఏంటంటే చెడు చూడమాక చెడు మాట్లాడమాక చెడు వినమాక చెడు వాసన చూడమాక అది దేవుడు చెప్పింది. నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు నిజంగా ప్రార్థన చేయటప్పుడు ఎలా ఉండాలి చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. ఎవరి మీద నువ్వు పోట్లాడినా ఎవరిని చెడ్డ మాట్లాడినా క్షమాపణ అడగాలి వాళ్ళని అయ్యా తప్పైపోయింది క్షమించు అని మంచి హృదయంతో మంచి ఆలోచనతో పెట్టుకుని దేవుడి దగ్గరికి రావాలి. ముఖం కడుక్కున్నాయి రమ్మన్నాడు ఏంటంటే చెడు మాట్లాడమాక చెడు చూడకు చెడు వినకు చెడు వాసన చూడకు. ఇక్కడ గమనిస్తే చాలామంది చెడు చూసేస్తారు. చూసేసిన తర్వాత అయ్యో అలెలుయా దేవా నేను చెడుని చూసే క్షమించు అంటాను అలా చెడ్డ మాటలు వచ్చేస్తాయి. వెంటనే మళ్ళీ నోరు మూసుకుని అయ్యో చెడ్డ మాట్లాడినానే నేను అని అని మళ్ళా మంచి మాట్లాడతాం. అలాగే చెడు మాటలు వినేసావు వినేసింది అయ్యో చెడు మాటలు విన్నానని నేను అని క్షమాపణ అడిగిన దేవుడిని మళ్ళా మంచి మాటలు వింటాం. ఇక్కడ నోరు దగ్గర చెవి దగ్గర కళ్ళ దగ్గర తొట్టబడిన తర్వాత క్షమాపణ అడుగుతావు. కానీ ముక్కు దగ్గరికి రా నువ్వు అలా వెళ్తున్నావు నీ లైఫ్లో అలాంటి చెడ్డ వాసన ఎప్పుడు చూడలే ఎప్పుడు చూడలేదు అలాంటి చెడ్డ వాసన. అబ్బా నా లైఫ్లో ఇంత చెడ్డ వాసన రాలేదని అని పిలుస్తావా పిలవు. వెంటనే చేయొచ్చి ముక్కరు పెట్టేస్తుంది. ఏ మరి మిగతా ఇట్లకి రాలేదే చెడు మాట్లాడేటప్పుడు ఏ నోరు మూసుకోరా అని చేయరాలా చెడు చూసేటప్పుడు నోరు మూసుకోని ఆ చేయి రాలేదు చెడు మాట్లాడినప్పుడు చెవులు మూసుకోమని ఆ చేతులు రాలేదు. ఎందుకని ముక్కు దగ్గరికి వచ్చింది అంటే నరుణ్ణి తయారు చేసినప్పుడు నాసికారంధం ద్వారా జీవాత్మను ఊదాడు. హల్లెలూయా ఆ ముక్కులోంచి ఏమూదాడు దేవుడు జీవాత్మను ఊదాడు. అందుకే ఆ ముక్కుని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. అందుకే భయపడతాయి చేతులు వెంటనే మూసేస్తాయి. కానీ నేత్రాస జీవటంబులు ఇవన్నీ కూడా మనిషి ఈ భూలోకంలో పుట్టినవి కాబట్టి వీటిల్ని మనం జయిస్తే డెఫినెట్గా దేవుడు మన మొరాలకిస్తాడు. అది ఆ సత్యం ప్రియమైన దేవుడి సంగమా. న్యాయాధిపతుల్లో 13:30లో నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా. మరి యోప్త న్యాయాధిపతి మరి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇంటికాడ మొక్కుకున్నాడు అయ్యా నా ఇంట్లో నుంచి ఏదొస్తే అది నీకు ఇచ్చేస్తా నేను వాళ్ళ మీద విజయం పొందాలి అని నిజంగా మొరపెట్టాడు. వెంటనే వెళ్ళాడు యుద్ధంలో గెలిచాడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఎవరు వచ్చారంటే కూతురే వచ్చింది. వెంటనే బట్టలు చించుకున్న అయ్యో మరి నేను నా కూతుర్ని దేవుడికి సమర్పించాలి అని చెప్పి మనసులో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే కూతురు వచ్చి అడుగు దేటినాయనంటే అమ్మా ఇలా నేను అనుకున్నాను మొక్కుకున్నాను నువ్వే వచ్చావు అంటే నాయనా నువ్వు భయపడమాక
అలాగే నెరవేరుద్దాం అంది. చూడండి, నిజమైన మన కుమార్తెను ప్రభువులో పెంచాడు. ఏమనాలి, ఎందుకు నాయన నాలాంటి వయసు ఉన్న అమ్మాయిని సమర్పించేద్దాంలే, నువ్వేం భయపడమా కానీ ధైర్యం చెప్పాలి. లేదు, మనం దేవుడికి ఏమి ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేయాల్సిందే. మరి కొత్త నిబంధనలో హనీనా సఫీరా ఏమయ్యారండి, మరి పొలం ఇస్తానన్న వాళ్ళు యువల మోసం చేశారు, చచ్చిపోయారు. కనుక మనం దేవుడికి ఏమి ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేయాలి, అబద్ధం ఆడకూడదు. నిజముగా మరపెట్టు, అయ్యా నాకు ఇది వస్తే ఇది ఇస్తాను నీకు, నాకు ఇలా చేస్తే నీకు ఇది ఇలా కానుకిస్తానని మొక్కుకున్నావు కదా, ఆ మొక్కున్నప్పుడు అనుకున్నది ఇవ్వాలన్నమాట. అందుకే తండ్రితో అంది, అమ్మా నాయన నువ్వేం భయపడమాక నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నేను నా చెలుక ఫ్రెండ్స్ వెళ్ళి అని చెప్పి కొన్ని నెలలు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వచ్చి నీ యొక్క కానుకుని అదే నువ్వు అనుకున్నది నెరవేర్చు నాయన దేవుడికి సమర్పించాలని చెప్పింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఏముంటుందంటే ఇంట్లో నుంచి ఏది వస్తే అది ఇస్తాన్నారు కదా, అక్కడ సమర్పణ బలి సమర్పణ అని ఉంటుంది. అంటే మేకలు కానీ ఆవులు కానీ ఏమైనా జంతువులు కానీ పెట్టలు కానీ వచ్చినట్టయితే బలిచ్చేవాడు, కానీ మనిషి బలి ఇవ్వాలి కదా. చాలామంది ఏమంటారు, బలి ఇవ్వలేదు అని అంటారు. అక్కడ ఏమన్నది కీర్తనల గ్రంథం ఏంటంటే, ఆయనకి బలులు కంటే నరబలుల కంటే విరిగి నలిగిన హృదయం ఎంతో గొప్పది. అంత గొప్ప దేవుడు అండి, బలులు అడిగే దేవుడు కాదు మన దేవుడు. అది ఎప్పుడో పోయింది, యేసుప్రభు వచ్చి సిలువలో చనిపోయిన వెంటనే అవి బంద్ అయిపోయినాయి. అంతకుముందు కూడా బంద్ చేశాడు, మరి మనుషుల్ని నేను బలికోరను అన్నాడు, జంతువులు అన్నాడు. అప్పుడు మనుషుల్ని ఎప్పుడు కూడా ఆయన బలికోరలేదండి, అంత గొప్ప ప్రేమమయుడు. అందుకు అక్కడ ఫుటేజ్లో ఉంటుంది సమర్పణ దహన బలి అని. అప్పుడు ఈవిని సమర్పించాడు దేవుడికి, సేవకి సమర్పించారు. ఆ అంశాన్నే తీసుకుని మరి రోమన్ క్యాథలిక్స్ నన్స్ అంటారు చూసారా, ఆ నన్స్ని తయారు చేసింది ఆ వాక్యం ద్వారానే. కనుక మరి ఆవిడ ఎంతో సేవ చేసింది ఆ కాలంలో, యవనస్తురాలై ఉండి మరి దేవుడికి సమర్పించుకుంది. అలాగే ప్రతి స్త్రీ కూడా దేవుడికి అందు భయభక్తులు కలిగితే చెడ్డ గుణాలు ఉండవు ప్రియమని దేవుడి సంగమా. మరి ఒక్క చెడ్డ గుణం కూడా రాదు, దేవుడికి సమర్పించుకోవాలి. హన్న మరి కొత్త నిబంధనలు ఉంది, ఆవిడ 7 సంవత్సరాల కాపురం చేసింది, చనిపోయాడు భర్త, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, చేసుకోవాలా, చేసుకోకూడదు అది పాపం అని తెలిసి వెంటనే సమర్పించుకుంది. దేవుడి సన్నిధానంలో ఉపవాస ప్రార్థన చేస్తూ ఆవిడ బ్రతికింది ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎందుకంటే నిజముగా మొరపెట్టింది ఆవిడ కూడా, అయ్యా ఏంది పరిస్థితి భర్త పోయాడని మొరపెట్టింది. మరి దేవుడి వాక్యంలో ఏముంది, భార్యాభర్తలు సత్యంత వరకు భార్యాభర్తలే, మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. మది కూడా గ్రంథంలో ఏముంటుంది, మరి పెళ్ళైన 2 సంవత్సరాలలో చనిపోతే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుంది. అలాగే భర్త చనిపోతే ఎదవరాలు ఆవిడ పెళ్లి చేసుకోవచ్చు, ఋతుమ చేసుకుందా లేదా. అంతేగాని సర్టైన్ ఏజ్ అయిపోయిన తర్వాత చేసుకోకూడదు. దేవుడు వాక్యంలో రాయబడి ఉంది, నా మాటలు కాదు ప్రియమైన దేవుడు బిడ్డారా. కనుక ఆ విధంగా తండ్రికి సహాయం చేసింది. అలాగే ప్రతి కుమార్తె కూడా తల్లిదండ్రుల మాట వినాలి. అంతే, ఆడు నాకు నచ్చలేదు, ఈ నాకు నచ్చలేదు, అది అలాగా ఇలాగా, అది తప్పమ్మా. దేవుడు ఏర్పాటు చేశాడు, జతపరిచాడు అంతే. ఆ భార్యాభర్తలు ఎవడైతే విడదీస్తాడో వాడికి పాపం తగులుతుందని కూడా చెప్పాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, తెలుసుకుంది కాబట్టే తండ్రి మాట జవదాటలేదు. ఈ రోజుకి ఆవిడ గురించి అనేక మందికి చెప్పుకుంటుంటారు. అలాగే మొదటి దినవృత్తాంతాలు 4:9-10 హెబ్బేజ్ అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. హెబ్బేజ్, ఆ హెబ్బేజ్ అంటే కింద పుట్టేజ్లో ఉంటుంది వేదన, వాడి పేరేంటి వేదన తెలుగులో, మరి హెబ్బేజ్ అని రాయబడి ఉంది. ఆయన యవ్వనకాలం వచ్చినప్పుడు మరి ప్రార్థన చేశాడు దేవుడి దగ్గరికి. వాళ్ళకి అంతా అన్నలే ఉన్నారు అతనికి, మరి చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు, అంతా మగపిల్లలే, వీళ్ళు లాస్ట్ వాడు. యవ్వన కాలం వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. వాడికి తెలిసిన సత్యం ఏంటంటే, పుట్టంగానే నాకు మా అమ్మ ఈ పేరు పెట్టింది వేదన, ఎందుకు పెట్టింది అని యవ్వన కాలం తెలుసుకున్నాడు. అంటే నేనేదో బాధ పెట్టాను మా అమ్మని, అందుకే నాకు ఆ పరి పెట్టింది. తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమిస్తారో వాడు ఏ దేశంలో కాలు పెట్టినా గొప్పవాడు అవుతాడని రాయబడి ఉంది. తల్లిదండ్రుల్ని కొట్టినా అని చంపేయమన్నాడు,
తల్లిదండ్రుల్ని శపించినా ఆయన చంపేయమన్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అయితే నా తల్లిదండ్రులకి నేనేదో చేసుంటాను అన్నాడు. అడు పుడుతూనే ఏం చేస్తుంటాడు ఒకసారి ఆలోచించండి. ఆవిడ పుట్టడమే పేరు పెట్టేసింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడికి అన్నలే ఉన్నారు, ఆడపిల్ల లేదు. వీడు కడుపులో బలంగా ఆడ అమ్మ అనుకుంటుంది నాకు ఆడపిల్ల పుట్టేస్తుంది అని ఆవిడ డిసైడ్ చేసుకుంది. దేవుని అడగాలి కదా, అయ్యా నాకు మగపిల్లని ఇచ్చావు ఆడపిల్ల కూడా అంటే ఇచ్చి ఉంటాడు. కానీ ఈవిడ అడిగి ఉండదు, నాకు ఆడపిల్లలే ఇంకా కన్ఫర్మ్. తీరా వాడు బయటకు వచ్చేటప్పటికి ఏమయ్యాడు, మగపిల్లడు ఆయన చి నన్ను వేదన పెట్టాడు, నాకు చాలా బాధ పెట్టాడు అని ఆ పేరు పెట్టుండొచ్చేమో. అలాగే ప్రతి తల్లి పిల్లల్ని కంటది, కానీ ముందు ఆ నొప్పులకి భయంకరమైన బాధలు వస్తాయి. కొంచెం కొందరైతే చాలా ఎక్కువ పెడతారు నొప్పులు, కొందరు తక్కువ పెడతారు. అలాగే ఈ అన్నల కంటే వీడు ఎక్కువ నొప్పులు పెట్టాడేమో, ఆ విధంగా ఆవిడకి శ్రమ వచ్చి అబ్బా వీడు వేదన పెట్టాడు నన్ను వేదన పరిచయం ఆ పేరు పెట్టిందేమో కానీ వాడికి ఆ పేరు అర్థం తెలుసుకుని యవన కాలంలో దేవుడు సన్నిధానికి వెళ్ళి మొరపెట్టినట్టుగా అక్కడ ఉంది. ఏమని అంటే నన్ను ఆశీర్వదించు ఇస్రాయేల్ దేవుడా, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయితోడు నాకు దయచేయి, కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థించగానే వాడి అన్నల కంటే అతన్ని గొప్పగా ఆశీర్వించినట్లుగా రాయబడింది. హల్లెలూయా. చూశారండి, నిజముగా మొరపెట్టాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, నన్ను తప్పు తెలుసుకున్నాడు, నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు, ఈయన నాకు ఇస్తాడని తెలుసుకున్నాడు. హృదయాన్ని ఇచ్చాడు దేవుడు, విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు దేవుడు. అప్పుడు అంత గొప్పగా ఆశ్రయించబడ్డాడు. అంటే మనకి దేవుడు ఆశీర్వాదాలు అవసరం, అందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు అవసరమే, అవి కోరుకోండి. రెండు, మరి సరిహద్దులు విశాలపరచు. అంటే ఇప్పుడు భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో పోవకుండా సరిపోద్ది, అదే ముగ్గురు నాలుగు పిల్లలు వచ్చారు ఆ పోవకుండా కేజీ అన్నం వండాలి అంటే పెరగాలి. అలాగే సింగిల్ బెడ్రూమ్ ఉంది, నలుగురు పిల్లలు అయ్యారు సరిపోద్దా, చాలదు, త్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవాలి అంటే పెరగాలి. ఇది విశాలపరచడం అంటే జీవితంలో మన ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే దేవుణ్ణి అడగాలనేది ఇక్కడ ఈ భక్తుడి ద్వారా మనకు తెలుస్తుంది. నీకేం కావాలో దేవుణ్ణి అడగాలి, అయ్యా నా సరిహద్దులు పెంచు, అయ్యా నాకు మంచి జ్ఞానమి, బాగా చదువుకోవాలి, నేను చేయని డాక్టర్ అవ్వాలి, అయ్యా నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, అయ్యా నాకు ఒక కారు కావాలి అని నీకు విశాలపరుస్తాడు ఆయన. నీ సరిహద్దులు విశాలపరిచేది దేవుడే, మనుషులు ఎవరు సహాయం చేయరండి. ఆ తర్వాత చేయితోడు దయచేయి. దేవుడిచ్చింది మన జీవితకాలం మనకు ఉపయోగపడాలి, మనకు పిల్లలకు ఉపయోగపడాలి, అలాగే దేవుడి సేవకి మనం కానుకలు ఇస్తూ ఉండాలి. అలా ఉండాలంటే దేవుడిచ్చింది మనకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి, వేస్ట్ ఖర్చులు చేయకూడదు, ఇష్టానుసారమైన ఖర్చులు చేయకూడదు. అందుకే దేవా నీ చేయి నాకు తోడు దయచేయి. ఇప్పుడు మనం సంఘంలోనూ మరి మీటింగుల్లోనూ మరి క్రైస్తవుల మధ్యన బాగానే ఉంటాం, అలాగే మార్కెట్కి అన్నిల మధ్యన తో ఫ్రెండ్స్గా వెళ్ళి అటు వెళ్ళినప్పుడు వేరే వేరే కొనేయాలనిపిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు ఇంట్లో సరుకులు తెస్తాను వెళ్తాడు, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బట్టలు గిట్లకు కనిపిస్తాయి మంచి కోట్ షూట్ అది వేసేసి కొనేసుకుంటాడు, వేస్ట్ అయిపోలా డబ్బులు. అలాగే అమ్మగారు వెళ్తుంది ఓ మంచి పట్టు చీర కనపడుతుంది, ఇంట్లో సరుకులు ఆపేసి చీర కొనుక్కొచ్చేస్తుంది, తర్వాత చూసుకుందాం అలాని. అప్పుడు ఏమైంది, దేవుడిచ్చింది సిజరింగ్ అవుతుందా లేదా ఒకసారి ఆలోచించు. అదే దేవుడు నాకు తోడున్నాడు అన్నప్పుడు వేస్ట్ ఖర్చులు చెయ్యి, పోగొట్టుకో డబ్బు జాగ్రత్తగా దాచుకుంటాం. కనుక దేవుడు తోడు, ఆయన చేయింది మనకు ఉండాలి. అది అడిగాడు, నువ్వు ఇచ్చింది నాకు ఉపయోగపడాలి తండ్రి అంటే నేను వేస్ట్ చేసుకోకూడదు, ఆ జ్ఞానం నాకు రావాలంటే నీ చెయ్య నాకు తోడుగా ఉంటే నేను భయపడతా, చెడు మార్గానికి వెళ్ళను, అలాగే కీడు రాకుండా నన్ను తప్పించు. ఇక్కడ గమనించండి, కీడు రాకుండా తప్పించమన్నాడు, కీడు తీసేయమన్నా. మన దేవుడు గొప్పడు కదా, నిజమైన దేవుడు అని తెలుసుకున్నావు కదా, అన్ని గ్రంథాలు ఉన్నాడని తెలుసుకున్నాం కదా, మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తీసేదండ్రి అంటే తీసేస్తాడుగా, తీల అలా అడగల, తప్పించమన్నాడు. అంటే అర్థం ఏంటంటే బైబిల్ అంతా చదివేశాడు, అప్పుడు ధర్మశాస్త్రమే, కొత్త నిబంధన లేదు, యేసుప్రభు వస్తాడు సిలువలో చనిపోతాడు రక్తాన్ని తిని ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి కానీ జరగల. కానీ తెలుసుకున్న సత్యం ఏంటంటే సాతానుంది ఈ లోకంలో, ఎప్పుడు రెండో రాకడ యేసుప్రభు వచ్చి
దాని సీకటి గదిలో వేసింది వరకు సంతాన సైతాను గాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడు మన జీవితాలను పాడు చేస్తున్నాడు. కుటుంబాల్లోనూ, అన్నదమ్ముల్లోనూ, అక్కజెల్లోనూ, భార్యాభర్తల్లోనూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేటట్లుగా మనల్ని ఉసిగొలుపుతున్నాడు. దేవుడు వాక్యాలు విన్నట్ల ఒకటి పెళ్ళంతో సంసారం చేసే పాపం, మొగుడు నదిలేసిన ఆడదాన్ని ఉంచుకున్న పెళ్లి చేసుకున్న పాపం, రౌడీజం చేసిన పాపం, తల్లిదండ్రులు చూడపోయిన పాపం, అన్నదమ్ములు అక్కజెల్లతో గొడవైనప్పుడు భూత మాటలు చెడ మాటలు మాట్లాడితే పాపం, ఒకడు సొమ్ము దోసుకుంటే పాపం, తర్వాత లేనిపోని నిందలేస్తే పాపం. మరి ఎవరైనా చెప్తున్నారా? చెప్పట్లా. ఇవన్నీ చేసే చేసే సాతాను చెప్తుంది జీవితాలు పాడు చేసేస్తుంది అంటే ఇక్కడ సైతాను గాడు ఉన్నాడు, వాడు మన జీవితాలు పాడు చేస్తాడు. అందుకే అలాంటి కీడు వస్తే తప్పించు నాయన, నువ్వు నాకు ఎప్పుడు తోడుండు నాయన అని ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజముగా మొరపెడితే, అదే అబద్ధాలుగా మొరపెడితే ఏం చేయలేడు, ఏమి కూడా చేయడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. కనుక నువ్వు నిజముగా మొరపెట్టాలి, తెలుసుకోవాలి, బైబిల్ అంతా ధ్యానం చేయాలి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 47:3 అక్కడ ఒక పొలంలో మరి ఆ నీరు కాలువ దగ్గర ఉన్నది, ఆ పొలాలు ఉన్నాయి, అందులో ఒక చెట్టు మాత్రం గొప్పగా ఎదిగింది, పెద్ద చెట్టు అయిపోయింది, కానీ మిగతా చెట్లు ఎదగల, అక్కడక్కడే ఉన్నాయి, మిగతా చెట్లు అక్కడక్కడే ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఎదగల. ఎదగబోయేటప్పటికి ఒకటో చెట్టు బాగా పెరిగింది, పెరిగిన తర్వాత విస్తారమైన పంట, అనేకమైన పక్షులు ఆ చెట్టు పైన ఉన్నాయి, అలాగే అనేక జంతువులు, జాతి జంతువులు చెట్టు కింద నీడకన్నాయి, ఆహారం తింటున్నాయి, అలాగే మనుషులు కూడా, అనేక జాతి మనుషులు కూడా అక్కడ ఉన్నారు ఆ చెట్టు కింద, మిగతా చెట్లు చిన్న చిన్నవి. ఇది అక్కడ మనకి చెప్పించాడు యెహెజ్కేలు గ్రంథంలో. అదేంటంటే పెద్ద చెట్టు యేసుప్రభు, చిన్న చిన్న చెట్లు ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఆ బాబా ఆశ్రమం, ఈ బాబా ఆశ్రమం, అవి చిన్న చిన్న చెట్లు ఎదగల, అక్కడ గొడవ వస్తే ఇంకా కోర్టు వరకు వెళ్ళిపోతారు. కానీ ఈ పెద్ద చెట్టు దగ్గర అక్కడ గొడవలు రాల. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చెట్టు యేసుప్రభు, యేసుప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చారు? అన్ని జాతి పక్షులు వచ్చినాయి, అన్ని జాతి జంతువులు వచ్చినాయి, అన్ని జాతి మనుషులు వచ్చారు. ఐక్యత ఇక్కడ లోకంలో చూడండి, ఒక చెట్టు మీద కాకులు ఉంటే కాకులే ఉంటాయి, ఒక చెట్టు మీద కొంగలు ఉంటే కొంగలే ఉంటాయి, ఒక చెట్టు మీద కోకిలు అంటే కోకిలు అంటే, ఇంకో రెండు రానివ్వు. కానీ యేసయ్య అలా కాదు, అందరినీ తన సన్నిధానంలో ఉంచుకుంటాడు. కులమత భేదాలు ఇక్కడ హెచ్చుతగ్గులు లేవు, అందరూ సమానమే అనే సత్యాన్ని చూపించింది ఆ చెట్టు. అదే యేసు ప్రభు, నువ్వు దగ్గర ఆయన దగ్గరికి రా, ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు, అందరూ సమానమే. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వాడు కూడా సంతోషంగా సమాధానంగా జీవిస్తున్నారు. వ్యసనాలు ఉండవు, మోసం ఉండదు, దగా ఉండదు, తర్వాత అబద్ధాలు ఉండవు, హెచ్చుతగ్గులు ఉండవు, కులమత భేదాలు ఉండవు. ఈ మార్గంలో నడిచే వాళ్ళకి అదే యేసు మార్గం అంటే, సుశర ప్రియమైన దేవుడు, నిజముగా మొరపెట్టేవాడికి ఇలాంటి మంచి మనసు ఉంటుంది. కనుక నీకోసం నాకోసం కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి చనిపోవడం కారణం ఏంటి? మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళటానికి, ఏ ఒక్కరిని వదిలేయటానికి కాదు, ఏ ఒక్కరిని వదిలేయటానికి, అందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలని ఆశతో వచ్చాడు. అయితే మనము ఆయన వాక్యాలు తెలుసుకుని ఆయన చెప్పినట్టు నడుచుకుంటే నిజంగా మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మరి చూస్తున్న బిడ్డలను ఆశ్రయించు, బలపరచు, నిజంగా నీకు మొరపెట్టేవారుగా వారి హృదయాన్ని మార్చు, వారు కావాల్సింది కూడా సముద్రిగా ఏర్పాటు చేయి, ఇరుకులు బంధించి రుణాలు దొరకించు, పాపంలో నుండి దూరపరిచేందుకు సహాయం చేయి, మళ్ళీ పాపానికి వెళ్ళనీయకుండా సహాయం చేయి. నీతి మంత్రులు ఉన్నారు, సైతాన్ కుక్తి కలిగింది, పడగొడతాను సహాయం, నీతి మంత్రుల జోలికి వెళ్ళనీయకుండా ఈ వాక్యాలు వినేదానికి సహాయం చేయి. మరి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆశ్రయించు, బలపరచమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునామునికి స్తోత్రాలు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమును అందరూ ఆచరించుకుంటున్నాను.